ఒక మాజీ సైనికులపై టీ కాంగ్రెస్ వరాల జల్లు కురిపించింది. దేశ భద్రతా దళాల్లో పనిచేస్తున్న మాజీ సైనికులకు ఇళ్ల ప్లాట్లు, 5 ఎకరాల భూమి ఇస్తామని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మాజీ సైనికులకు సమాజంలో గౌరవమైన స్థానం కల్పిస్తామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సైనికుల కాలనీలు ఏర్పాటు చేస్తామన్న ఆయన వడ్డీ లేకుండా 5 లక్షల రుణాలు ఇస్తామని ప్రకటించారు. ప్రభుత్వపరమైన ఉద్యోగాల్లో 2% రిజర్వేషన్లు కల్పిస్తామన్నారు. నవంబర్ 1న పూర్తి స్థాయిలో మేనిఫెస్టోను ప్రకటిస్తామని, పార్టీ అభ్యర్థుల పేర్లను వెల్లడిస్తామని ఉత్తమ్ తెలిపారు. సార్వభౌమత్వాన్ని కాపాడడానికి నిరంతరం మన సరిహద్దుల్లో అనేక మంది సైనికులు ప్రాణాలు సైతం లెక్క చేయకుండా యుద్ధ సమయంలోనే కాకుండా పీస్ టైంలో కూడా చాలా కష్టమైన జీవన విధానం కొనసాగుతూ భారతదేశం రక్షణలో పాల్గొంటుంటారు. నేను ప్రత్యేకంగా ఈ రిప్రజెంటేషన్ తీసుకోవడం కానీ ఈ ప్రెస్ మీట్ పెట్టడం కానీ, నేను కూడా ఒక మాజీ సైనికునిగా ఈరోజు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నేను 16 ఏళ్ల వయసుకే నేషనల్ డిఫెన్స్ అకాడమీ NDA పూనాలో చేరి అక్కడ ట్రైనింగ్ తర్వాత యుద్ధ విమానాల పైలట్గా MiG-21 ఆ తర్వాత MiG-23 యుద్ధ విమానాలని అనేక సంవత్సరాలు చైనా పాకిస్తాన్ సరిహద్దుల్లో దేశ రక్షణలో పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఒక మాజీ సైనికుడిగా, ఒక ఎక్స్సర్వీస్మెన్గా త్వరలో ప్రభుత్వం మారి రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రంలో మాజీ సైనికులకి అన్ని విధాలుగా వారి సంక్షేమానికి, వారి ఒక మెరుగైన జీవన విధానం ఉండడానికి వారు ఈరోజు నాకు ఇచ్చిన రిప్రజెంటేషన్ మేము యాక్సెప్ట్ చేస్తూ, మరి నేను దామోదర్ రాజేశ్వర గారు ఈ విషయాలు ప్రకటిస్తున్నాం. సర్వీస్ చేసిన వాళ్ళకి 5 ఎకరాల వ్యవసాయ పొలం ఇవ్వాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం యొక్క లిఖితపూర్వమైన చట్టాలు, గైడ్ లైన్స్ ఉన్నాయి. కానీ అది తెలంగాణ రాష్ట్రంలో అసలు జరగలే. తప్పనిసరిగా మాజీ సైనికులకు 5 ఎకరాల వ్యవసాయ పొలం కేంద్ర ప్రభుత్వం యొక్క గైడ్ లైన్స్ మేరకు రాబోయే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వబోతున్నది అని స్పష్టమైన హామీ ఇస్తుంది. హలో, దిస్ ఇస్ యువర్ నందు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు న్యూ వేవ్స్ మీడియా. ఇలాంటి మరిన్ని మంచి వీడియోలు కావాలని కోరుకుంటున్నారా? అయితే పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి.